హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎఫ్ఎల్ స్టూడియోలో బాగా యూజ్ అయ్యే షార్ట్కట్ కీస్ ఓ 20 చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, అలానే ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి. ఓకే, మనం టాపిక్ మొదలు పెట్టాలి. మన ఫస్ట్ షార్ట్కట్ కీ వచ్చేసి 0 ఫ్రెండ్స్. 0 అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, మీ కీబోర్డ్ సపోజ్ ఎలా ఉంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, 0 అని. ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే చూడండి, సపోజ్ ఈ సాంగ్ నేను ప్లేలిస్ట్లో తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, సపోజ్ మీరు ప్లే చేసినప్పుడు సాంగ్ ప్లే అవుతుంది కదా. ఇలా సాంగ్ ప్లే అయ్యేటప్పుడు మనం కనుక దీన్ని స్పీడ్గా, ఇక్కడ మనకి మూవ్ అవుతుంది కదా, దీన్ని స్పీడ్గా మూవ్ చేయాలంటే మనం నేను చూపించిన షార్ట్కట్ కీబోర్డ్లో 0 ఉంటుంది కదా, 0 క్లిక్ చేసినట్లయితే మీకు స్పీడ్గా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా క్యాలిక్యులేటర్ దాంట్లోదే చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా ఈ 0 అనమాట. దీన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సాంగ్ స్పీడ్గా పాజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సెకండ్ షార్ట్కట్ కీ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు సాంగ్ సపోజ్ మీరు ఏదైనా సాంగ్ తీసుకుంటారు కదా ఎఫ్ఎల్ స్టూడియోలో, దీన్ని ప్లే కానీ స్టాప్ కానీ చేయాలంటే మీరు ఇక్కడ వెళ్ళి ప్లే స్టాప్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఎంత టైం వేస్ట్ లేకుండా మీరు సింపుల్గా కీబోర్డ్లో స్పేస్ బార్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ స్పేస్ బార్ని క్లిక్ చేస్తే ఒకసారి క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, ఇంకోసారి క్లిక్ చేస్తే పాజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి, సపోజ్ నా కథ అనుకోండి, చూడండి ఇక్కడ ఉంచేస్తున్నాను, ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి, చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ స్టాప్ చేస్తాను చూడండి, ప్లే స్టాప్ ఎలా ఇచ్చేయచ్చు అనమాట మీరు స్పేస్ బార్ని ప్లేకి స్టాప్కి. థర్డ్ షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ స్పేస్ ఫ్రెండ్స్. సేమ్ చూడండి, నేను ఒక సాంగ్ తీసుకున్నాను, సపోజ్ నేను స్పేస్ బార్ నొక్కితే ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది. కానీ మీరు ఒకటి గమనిస్తే సాంగ్ ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ 3, 4 ఇట్లా వచ్చింది కదా ఫ్రెండ్స్, స్పేస్ బార్ నొక్కిన వెంటనే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తుంది కదా ఫ్రెండ్స్. అలా కాదు, మీరు ఇక్కడ ఉంటే కరెక్ట్ ఇక్కడే ఉండాలి, ఇక్కడ నుంచే ప్లే అవ్వాలనుకుంటే చూడండి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేస్తే చూడండి అది రిజ్యూమ్ పొజిషన్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టాప్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ స్పేస్ నొక్కితే అక్కడి నుంచే ప్లే అవుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ కంట్రోల్ స్పేస్ నొక్కితే అక్కడ స్టాప్ అవుతుంది. అలా కాదు, నార్మల్గా స్పేస్ నొక్కితే అది స్టార్టింగ్ పొజిషన్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ షార్ట్కట్కి వచ్చేసి కంట్రోల్ ప్లస్ బి చూడండి, ఇక్కడ మీ కంట్రోల్ రెండు చోట్ల కనపడుతుంది, ఇది ఫస్ట్ సెకండ్, ఈ రెండిట్లు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఇది తీసుకుంటే కంట్రోల్ ఇది నొక్కి దీన్ని హోల్డ్ చేసి నుంచి బి నొక్కాలి ఫ్రెండ్స్. సపోజ్ నేను ఈ కిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్, వినండి, నాకు సేమ్ ఇదే ఇట్లా చాలా రావాలనుకుంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్కట్కి తెలుసు కదా, కంట్రోల్ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసిన సెలెక్ట్ అవుతుంది, లేకపోతే ఇక్కడ సెలక్షన్ మెను ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బి ఇలా క్లిక్ చేస్తామంటే మీకు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్, కంట్రోల్ బి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ షార్ట్కట్కి కూడా. నెక్స్ట్ ఫిఫ్త్ షార్ట్కట్కి వచ్చేసి సపోజ్ నేను బీట్ తీసుకున్నాను, సపోజ్ నేను చూడండి ఇలా సాంగ్ రిమిక్స్ చేసుకున్నాను కదా, సేమ్ ఇవే మనకి డూప్లికేట్ అంటే ఇవి ఒరిజినల్ కదా, దీన్ని సేమ్ డూప్లికేట్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఫస్ట్ మనం దీన్ని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మీరు కర్సర్ ఇక్కడ పెట్టగానే మనకి 4 ఏరోస్ లాగా వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు మీరు షిఫ్ట్ మీ కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసించి మీరు క్లిక్ ఇచ్చి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దీన్ని ఇలా లాగితే చూడండి ఫ్రెండ్స్ మనకు డూప్లికేట్ అయినాయి. సేమ్ దీన్ని మళ్ళీ షిఫ్ట్ నొక్కబెట్టి
లెఫ్ట్ లెఫ్ట్ బటన్ నొక్కేలాగంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. నేను సెలెక్ట్ కింద చేయమన్నానంటే ఇవన్నీ కావాలంటే సెలెక్ట్ చేయాలి, అలా కాదు మీకు సింగిల్ ఇది కావాలంటే చూడండి షిఫ్ట్ నొక్కి ఇలా అయితే దీని వాటికే ఇలా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంతో మీరు చాలా ఈజీగా సాంగ్ మిక్స్ చేసేయచ్చు, కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే రాసుకోండి దీని మీద. 6th షార్ట్ కట్ కీ వచ్చేసి ఆల్ట్ ఫ్రెండ్స్. ఇది మీ కీబోర్డ్లో ఇది కూడా 2 టైమ్స్ కనబడుతుంది చూడండి, ఇక్కడ ఆల్ట్ అని ఉంది, ఇక్కడ ఆల్ట్ అని ఉంది. దీనివల్ల దీంతో ఏం చేయొచ్చో చూపిస్తాను. సపోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఈ సాంగ్ ఉంది చూడండి, నేను ఈ బేస్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ బేస్ని కిక్ బేస్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేస్తుంటే మీరు ఇక్కడ గ్రిడ్ లైన్స్ కనపడుతున్నాయి కదా స్మాల్గా, ఈ లైన్స్లోనే సెట్ అవుతుంది చూడండి. నాకు ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో కావాలి కానీ ఇక్కడికి రాదు. ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలంటే దానికి ఒక షార్ట్ కట్కి చెప్పాను కదా, మీ దాంట్లో ఆల్ట్ ప్రెస్ చేసి ముందు ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని క్లిక్ చేస్తే అలా రాదు ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలంటే ముందు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఉంచాలి చూడండి, ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్ట్ ప్రెస్ చేస్తే చూడండి మీరు కావాల్సిన పొజిషన్లో గ్రిడ్ లైన్స్తో పని లేకుండా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎగ్జాక్ట్ పొజిషన్లో, అలా కాకపోయినా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ నొక్కి మీ కీబోర్డ్లో యారో సింబల్స్ ఉంటాయి కదా దాన్ని యూజ్ చేసి కూడా మీరు ఇంకా దగ్గరగా ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్రిడ్ లైన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి, గ్రిడ్ లైన్స్ అన్నీ మనకి కొద్దిగా డిస్టెన్స్గా వచ్చినాయి ఇలా అన్నమాట. నెక్స్ట్ 7th షార్ట్ కట్కి వచ్చి సపోజ్ మీరు కిక్ బేస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇలాంటి ట్యాబ్ ఓపెన్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మీరు అంత ట్యాబ్ ఇలా క్లిక్ చేయకుండానే డబుల్ క్లిక్ ఇవ్వకుండానే మీ కీబోర్డ్లో ట్యాబ్ అనే బటన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉంది, ఈ ట్యాబ్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇదే ఓపెన్ అవుతుంది చూడండి, ఇలా ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. ట్యాబ్ యూజ్ చేసి దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే ఈ షార్ట్ కట్కి కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 8th షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ఎల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే సపోజ్ చూడండి నేను ఈ సాంగ్ని మిక్సర్లోకి యాడ్ చేయాలనుకోండి, డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇట్లా వచ్చి ఇక్కడ ఏం చేస్తామంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఛానల్ రౌటింగ్లోకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి. దీన్నేమో మనం తీసుకున్నాను ఏం సేమ్ చూడండి, ఇలా మీరు ఇక్కడ ఇలా రైట్ క్లిక్ ఇచ్చి ఛానల్ రౌటింగ్ క్లిక్ చేయకుండా ఇట్లా మీరు ఏదన్నా ఛానల్ని ట్రాక్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది షార్ట్ కట్ కీ అన్నమాట, మీరు ఈ ప్రాసెస్ అంతా రైట్ క్లిక్ ఇచ్చి చేసే ప్రాసెస్ అంతా లేకుండా జస్ట్ ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎల్ నొక్కితే ఇలా మీకు ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇది కూడా మీకు మిక్సర్లో వచ్చేసరికి ఇది మీకు చాలా పద్ధాట యూజ్ అవుతుంది. 9th షార్ట్ కట్ కీ వచ్చేసి కంట్రోల్ ఫ్రెండ్స్. ఈ కంట్రోల్ కీ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ ఎఫ్ఎల్ స్టూడియోలో దేన్నైనా సరే సెలెక్ట్ చేయాలంటే మీకు కంట్రోల్ కీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ చూడండి నేను ఇలా కొన్ని ఇలా తీసి పెట్టుకున్నాను, ఇప్పుడు మీకు వీటిని సెలెక్ట్ చేయాలంటే సో జనరల్గా మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటారు కదా, అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లో కంట్రోల్ బటన్ ఉంటుంది కదా దాన్ని హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు అన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట, కాబట్టి ఈ కీని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th షార్ట్ కట్ కీ వచ్చేసి బి అన్నమాట, బి ఆల్ఫాబెట్లో బి. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు ఇక్కడ బ్రష్ టూల్ కనపడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేయాలంటే బి క్లిక్ చేయాలంట, బి క్లిక్ చేస్తే మీకు బ్రష్ టూల్ వస్తుంది. అలాగే 11th షార్ట్ కట్ కీ వచ్చి సి, సి వచ్చి మీకు కటింగ్ టూల్ అనమాట, దీని వచ్చేసి మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళి ఇట్లా సెలెక్ట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా సి క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. 12th షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ఫ్రెండ్స్. ఇది మీకు మిక్సర్ ట్రాక్లో యూజ్ అవుతుంది,
సపోజ్ మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఒక్కొక్క ట్రాకే సెలెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసి మీరు ఇలా క్లిక్ చేస్తే అన్నీ ఒకేసారి క్లిక్ అవుతాయి. మళ్ళీ అన్క్లిక్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఇలా చేసుకుంటూ వస్తే అన్క్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లోనే కాదు, మీకు చూడండి ఇలా దీంట్లో కూడా మీకు ఎన్ని క్లిక్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయొచ్చు. అలానే కంట్రోల్ ఎల్లొస్తే ట్రాక్లో మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 13th షార్ట్ కట్కి వచ్చి కంట్రోల్ ఆర్ అన్నమాట. మీరు కంట్రోల్ ఆర్ కనుక క్లిక్ చేస్తే మీకు వేవ్ ఫార్మాట్లో మీరు ఇక్కడ మిక్స్ చేసుకున్న సాంగ్ సేవ్ అవుతుంది. నార్మల్గా అయితే ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇట్లా వేవ్ ఫార్మాట్ చేయాలి కదా, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ కంట్రోల్ ఆర్ అని. దీన్ని యూజ్ చేయడం వల్ల మీరు కంట్రోల్ ఆర్ క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్గా మీరు వేవ్ ఫార్మాట్ని సేవ్ చేయొచ్చు. 14th కి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఆర్, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ క్లిక్ చేయడం వల్ల షిఫ్ట్ యాడ్ అయింది మనకి కీలో. MP3 ఫార్మాట్ను సేవ్ చేసే షార్ట్ కట్ కీ అన్నమాట. నెక్స్ట్ 15th వచ్చి మీరు మీ కీబోర్డ్లో షిఫ్ట్ అను నెంబర్లో 1, 2, 3 ఈ క్లిక్ చేయడం వల్ల మీరు జూమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 2, 3, 3 చేయడం వల్ల ఇలా వర్టికల్గా, 9 చేయడం వల్ల హారిజాంటల్గా జూమ్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఈ షార్ట్ కట్కి కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. 16th షార్ట్ కట్కి వచ్చి ఇక్కడ మీకు ఇవి కనపడుతున్నాయి కదా, ఇదేంటంటే మీ వెలాసిటీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏమైతే తీసుకున్నారో దీని యొక్క వెలాసిటీ అన్నమాట. చూడండి ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తాను. ఇప్పుడు నేను వీటిని ఇంక్రీజ్ చేస్తే వీటి సౌండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఒక్కొక్కటి పెంచుకోవాలి కదా ఇలా. అలా కాకుండా నొక్కుంచి ఇదిగో ఇట్లా పెన్సిల్ కనబడుతుంది కదా, ప్రెస్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి అన్నీ ఆ పొజిషన్లోకి వచ్చేస్తే ఇట్లా అన్నమాట. మీకు ఈ షార్ట్ కట్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మనకు అన్నిటి సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. 17th షార్ట్ కట్కి వచ్చి ఇది కూడా మీకు పియానో రోల్లోనే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఇలా వీటిని తీస్తున్నారు కదా, వీటిని స్లైడ్ ఎలా చేస్తారు, ఇలా చిన్న చిన్నగా ఇట్లా చేస్తారు, లేదంటే స్లైస్ టూల్ తీసుకుని ఇలా స్లైడ్ చేస్తారు కదా. అలా కాకపోయినా మీరు ఆల్ట్ యూ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒకటి యూజ్ ఇలాంటి పియానో రోల్ చాపర్ అనే ప్లగ్గిన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన దాకనే మీకు టైమ్ MUL అని ఒకటి కనపడుతుంది కదా, ఏం కావాలో ఏ స్లైస్ అవ్వాలో అన్నిటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీ కీబోర్డ్లో ఆల్ట్ యూ క్లిక్ చేయండి. చూడండి మీకు ఇది ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు ఫస్ట్ ఒక నోడ్ కనపడుతుంది టైమ్ ఉల్ అని, దీన్ని కనుక ఇట్లా పెంచుతా ఉంటే చూడండి మీకు స్లైస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి దీని కింద కంటే చాలా మ్యాక్సిమం అయింది, పైకంటే మినిమం తగ్గుతుంది అన్నమాట. సో ఈ షార్ట్ కట్కి కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 18th షార్ట్ కట్కి ఇది మీకు సాంగ్ని స్కిప్ చేయడానికి, అంటే యూట్యూబ్లో వస్తుంది కదా డబుల్ ట్యాప్ చేస్తే 5 సెకండ్స్ స్కిప్ అవుతుంది ఇలా అన్నమాట. సపోజ్ నేను ఈ లూప్ తీసుకున్నాను ప్లే చేస్తాను. ఇప్పుడు దీన్ని స్కిప్ చేద్దాం. చూడండి స్కిప్ చేయడం కోసం మీరు మీ కీబోర్డ్లో ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేస్తూ ఉంటే మనకి ఇది స్కిప్ అవుతుంది. చూడండి నేను ప్లే నొక్కాను, అలా మీరు స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే 19th షార్ట్ కట్కి కూడా ఇక్కడ చెప్పేస్తాను, ఎందుకంటే ఇది ఇప్పుడు నేను చెప్పిన 18th షార్ట్ కట్ కీస్కి ఆల్టర్నేట్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ క్లీ నొక్కి ఇలా వెళ్తుంది కదా స్టార్ నొక్కి, అలానే మీరు ఇంకోటి గమనిస్తే స్టార్ పక్కనే మీకు స్లాష్ సింబల్ కనబడుతుంది ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేసి మీరు ఇట్లా ముందుకెళ్ళేదాన్ని ఇలా వెనక తిప్పియచ్చు. చూడండి అలా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ 20th షార్ట్ కట్కి వచ్చి మీరు డిఫాల్ట్గా ఎఫల్ షీట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ప్యాటర్న్ మోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్,
మీకు మళ్ళీ సాంగ్ మోడ్ కావాలంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఇక్కడ సాంగ్ ప్రొడక్షన్ చేస్తూనే మీ కీబోర్డ్లో ఎల్లొక్కితే మీకు అక్కడ మోడ్ మారిపోతుంది. చూడండి ఎట్లా మార్చుకోవచ్చు, ఎట్లా మార్చుకోవచ్చు అనమాట దాన్ని. ఈ షార్ట్కట్కి మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 21 షార్ట్కట్కి వచ్చి మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చి సాంగ్ మోడ్, ఇది ఆటోమేషన్ క్లిప్ మోడ్, ఇది పియానో మోడ్. వీటిని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోకుండా మీ కంప్యూటర్లో ఎం క్లిక్ చేస్తే చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా 21 షార్ట్కట్ కీస్ మీకు ఈరోజు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.